తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కోరారు. రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాశారన్నారు. నెల రోజులు గడుస్తున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు. అంగట్లో అమ్మకానికి లభించే అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించడం అని చెప్పంటాడు. సరే దానికి ప్రభుత్వం కూడా వంతపాడటం, ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం, కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామాకు కూడా ముందుకు రాలేదు. సరే ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇతర సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏదైతే ఉందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే కానీ ఇతర సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడం